చూసావా సీఎం నీ కుర్చీ ఎలా కదిలిపోయిందో నిన్న రాత్రే టెర్రరిస్టులు నిన్ను కిడ్నాప్ చేశారని రాష్ట్రం అంతా నమ్మేస్తుంది నువ్వు ఉన్న ఈ చోటు మూడో కంటోడు కూడా తెలియదు నువ్వు లేకపోవడంతో అసెంబ్లీలో మెజార్టీ ఉన్న నేను టెంపరరీ సీఎం అయి కూర్చుంటాను మీ కోసం తెగ దుఃఖించేస్తూ నిన్ను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా నాటకాలు ఆడేస్తాను నాలుగు రోజులాగి ఇదిగో మా వాళ్ళ చేత నిన్ను చంపించేయించి అసెంబ్లీ ముందు పారేస్తాను కాసేపంతా గొల్లు అంటావు ఆ తర్వాత నేను పర్మనెంట్ సీఎం అయిపోతాను ఎలా ఉంది నా ఎత్తు మేనేజర్ బాబు నన్ను హీరోగా పెట్టి ఇంత పొడుగు సినిమా ఎప్పుడు తీశారు బాబు నా తప్పు క్షమించండి నన్ను మన్నించండి బాబు నన్ను కాపాడండి బాబు బాబు నీ ఎత్తుకి మా పై ఎత్తు ఎలా ఉంది పెంటయ్య తమ్ముడు ఈ క్షణాన్ని వేణి మనం తొందరపడితే సీఎం ఎక్కడ దాచారో మనకు అచ్చుకు తెలియకుండా పోతుంది ఇప్పుడు ఆయన కాపాడుకోవడం మన బాధ్యత నీ చెప్పినట్టు వింటే నీకే ప్రమాదం ఉండదు అంతా నీ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది కాకపోతే ముందు నేను మీ పార్టీ ప్రెసిడెంట్ గాను తర్వాత సీఎం గాను అవుతాను అలాగే మహాప్రభు అలాగే మీరు సీఎం అవుతారో పిఎం అవుతారో మీ ఇష్టం అనుకున్నది అయ్యే వరకు నువ్వు తోక జాడించకూడదుగా ఇది మా దగ్గరే ఉంటుంది తీసుకెళ్ళు నువ్వు దాచిన సీఎం మా చేతుల్లోకి వస్తాడు నా ఫోటోతో పాటు ఈ వీడియో క్యాసెట్ కూడా సంపాదిస్తే అవును ఈ క్యాసెట్ మనకి ఇప్పుడు చాలా అవసరం సరే తుమ్మితే ఊడిపోయే ఉసిరికాయలంటే శరీరానికి ఎందుకే పదవుల మీద వ్యామోహం నటరాజా తమ్ముడు మరేం పర్వాలేదు అన్నయ్యలు అనయ్యలు మన ఎంత అదృష్టవంతులు ఉక్కురు అన్నదమ్ములా మనం ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు ఆగు మా ఇంట్లోకి దిగుతున్నారు మీ ముగ్గురు అన్నదమ్ములా అబ్బా ఆగు అతను నీకు అన్నయ్య కాదు నేనే అతని తమ్ముడిని ఏమిటా వాళ్ళిద్దరు నీకు అన్నయ్యలు కదూ వాళ్ళిద్దరికి ముద్దుల తమ్ముడిని నేనే అమ్మా ముగ్గురు ఒకే సైడు ఒకేలాగా ఒకే చేత్తో కొట్టారు అంటే ముగ్గురు ఒకేలా ఉన్న అన్నదమ్ములన్న మాట అయ్యో డాడీ కనిపెట్టేశా నాన్నోయ్ నాన్న ఏమిట్రా ఒక పెద్ద సృష్టాస కనిపెట్టేశా ఏమిటది అన్నదమ్ములంటే ఒకే పొలికతో ఉంటారని అందుకే పృథ్వీ విక్రమ్ డాన్స్ మాస్టర్ ఒకేలా ఉన్నారు మరి మేము ఆ ఫేస్ చూడు నా ఫేస్ చూడు మా ఇద్దరికి నాన్న నువ్వేనా లేక ఒకరి నాన్న వేరేవాడు ఉన్నాడా ఏమిటా వాగుడు వాగుడు కాదు ఒకే పోలికతో ఉన్న ఆ ముగ్గురు వచ్చి ఒకేలా నన్ను కొట్టి ఏదో వీడియో క్యాసెట్ స్టైల్ గా తీసుకుపోయారు అయితే నాతో ఛాలెంజ్ చేసిన పృథ్వీ మిగిలిన ఇద్దరు లక్ష్మీదేవి పిల్లలేనన్న మాట వెంటనే దాన్ని జుట్టుపట్టుకు ఇచ్చుకు వస్తాను తనతో ఆట కట్టించచ్చు నువ్వు బతికే ఉన్నావు అన్నమాట నీ చావు చూడకుండా నేనెందుకు చేస్తానురా నా చావా అంత తేలిగ్గానా సగం చచ్చిన ఈ తల్లి పాము పగతో మూడు బుల్లి బురద పాముల్ని కని నన్ను చంపగలదా నేను బురద పాముని కాదురా ముగ్గురు పులి బిడ్డల్ని కన్న ఆడపులిని ఆ ముగ్గురు నీ మరణానికి ముహూర్తం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు పొరపాటు మీ నలుగురికి మరణ ముహూర్తం నేను పెడుతున్నాను ఎస్ నీకు ఒక్కొక్క రథం బొట్టు చిందుతుంటే ముందు నీ కోడళ్ళు చూస్తారు ఆ తర్వాత నీ నలుగురు సేవలను నీ ముగ్గురు కొడుకులు చూస్తారు కలలు కనకండి నా రక్తం చిందితే నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు ఊరుకోరు
रक्त बोट मेट का वाड़कनी मट पड़ता दी कटे इधो सीएम राजीनामा चेस्ट सतकम पड़तावा लेदा పరిస్థితి గురించి వెళ్ళి మా పిల్లలకు చెప్పరు ఎదురుస్తున్న మమ్మల్ని కొట్టి ఆ ఒత్తున మీద పడేసిపోయారన్న మనల్ని ఏమీ చేయలేక చేతకాని ఆ పెద్ద బెనర్జీ అమ్మని వాళ్ళందరినీ తీసుకుపోయాడు ఇక వాడి ప్రాణాలు తీసి తీరుతాను అంటే సీఎం ని తీసుకువెళ్ళిన మన వాళ్ళందరినీ ఒక చోటే బంధించుంటాడు ఒకే చోట అన్నది కరెక్టే కానీ ఆ చోట ఎక్కడ అన్నది తెలుసుకోవడం ఎలాగా అని వచ్చేయండి వీడు నా చెడు చిక్కడు మరేం పర్లేదు వచ్చేయండి
రమ్మన్నాడు రాజా. అన్నాయలు Oh.
నా పిల్లలు అలాంటి వాళ్ళు కాదని నాకు తెలుసు. ఆ అవునమ్మా, మేము మీ కొడలకు ఏం చెప్తున్నాం అంటే అది మా అమ్మని ఇంటికి దేవతలా చూసుకోవాలి అని. మమ్మల్ని కూడా చిన్న చిన్న దేవుళ్ళ చూసుకోవాలని చెప్తున్నాం కదా నాయుడు.